ప్రతి వ్యక్తిలోను ప్రతి మనిషిలోను నిలువెత్తు మానవత్వం ఉండడం ఎంతవరకు సాధ్యమవుతుంది అనే ప్రశ్నకు సాధారణంగా సమాధానం దొరకదు. కానీ ప్రస్తుత సమాజంలో చాలామంది మానవతా విలువలతో తమలో ఉన్న మానవత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు అలా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకునేలాగా విధి నిర్వహణలో భాగంగా చాలా పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇదే టైంలో చాలా మంది బడుగు జీవులు కానివ్వండి, వలస జీవులు కానివ్వండి, గుప్పెడు మెతుకులు లేక తడారిపోతున్న గొంతెకు గుక్కెడు నీళ్ళిచ్చే వాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వాళ్ళ కష్టాలను చూసి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా రోడ్డు మీదకు వచ్చి వాళ్ళ దాహార్తిని తీరుస్తున్నారు, వాళ్ళ ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మానవతామూర్తులు. ఇప్పటికే సోషల్ మీడియాలో పరిచయం అవసరం లేని ఒక మహిళ పేరు శ్రీదేవి. ఆమె ఇప్పటికే చాలా సోషల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఎక్కడైనా అనాథలు ఆమెకు కనిపించిన, వృద్ధులు ఆమెకు కనిపించిన, అంటే గూడు లేక తోడు లేక నీడ లేక నరక యాతన అనుభవిస్తున్న వాళ్ళందరికీ కూడా ఆమె నేనున్నానంటూ అండగా నిలబడతారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంత దూరమైనా సరే ఆమె ప్రయాణిస్తారు. నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నెల నెల సరిపడే రేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఖర్చుల కోసం నెలకి ఇంతనే డబ్బులు కూడా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. మిస్ శ్రీదేవి అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న పరిస్థితి. ఆమె తాజాగా వైజాగ్ లో ఈ కరోనా వైరస్ నేపథ్యంలో బయటికి వచ్చి పోలీసులకు అలాగే రోడ్డు పక్కన ఉండే చాలా మంది అనాథలకు, చాలా మంది వలస జీవులకు, వీళ్ళందరికీ కూడా తమ వంతు సాయంగా తమ వంతు ప్రయత్నంగా మజ్జిగ పంపిణీ చేస్తారు. కొన్ని చోట్ల ఆహార పొట్టాలు పంపిణీ చేశారు, కొన్ని చోట్ల అరటి పండ్లు పంపిణీ చేశారు. ఇలాగ అంటే మనకెందుకులే అని చెప్పి చేతులు ముడుచు కూర్చోకుండా తన వంతు సాయం అందించాలనే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇటువంటి సందర్భాల్లో అభినందించక తప్పదు. చాలా మంది అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్నారు, ఏ పని పాట లేకుండా రోడ్డు మీదకి తిరుగుతూ ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు, రకరకాల వింత వింత కారణాలు చెబుతున్నారు. నిజంగా అటువంటి వాళ్ళందరూ చూసి ఇటువంటి పరిస్థితిలో వీళ్ళు ఎటువంటి సామాజిక సేవ చేస్తున్నారు అనే దాన్ని గుర్తించి ఒక రకంగా బుద్ధి తెచ్చుకోవాలి, వాళ్లలో కూడా మార్పు రావాలి. చేతనైతే సాయం చేయండి, లేదంటే ఇటువంటి టైంలో ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవడమే ప్రజలకు చేసే అతిపెద్ద సాయం. 10 మందిలోకి వచ్చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ కరోనా మహమ్మారి వ్యాప్తికి మరింత కారణం కాకుండా తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి, ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాలు గొంతెత్తి చెబుతున్నా సరే పట్టించుకోని మూర్ఖులు చాలా మంది ఉన్నారు. నిజంగా అటువంటి మూర్ఖులందరూ కూడా ఇటువంటి మానవతా మూర్తులను, మానవతావాదులను ప్రజలకు ఏదో చెయ్యాలి, ఇటువంటి సమయంలో సైలెంట్గా ఉండకుండా తమ వంతు సాయం చేయాలి అని చెప్పి, అది కూడా నిర్ణీత సమయంలో. ఎక్కువగా వెళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు రోడ్ల మీద తిరిగి ప్రజలను ఇబ్బంది పడ్డరు. ఎండ ఎక్కువగా ఉన్న టైంలో, ఉదయం సమయంలో లేదంటే సాయంత్రం సమయంలో వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి సేవ చేస్తే గనక నిజంగా ఈ టైంలో పోలీసులకి, ఇటువంటి వాళ్ళకి కూడా చాలా సహాయం చేసినట్లు అవుతుంది. నిజంగా ఇటువంటి వాళ్ళని అభినందించక తప్పదు. శ్రీదేవి గారికి మరొకసారి మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.